రెండు ఇల్లు ఉన్నాయండి అన్నటువంటి వారు, ఇక్కడ ఉన్నటువంటి వారు అందరికీ అన్నవస్త్రములు కలిగినటువంటి వారి వలె ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్టలు, అందరికీ అన్నీ ఉన్నాయి. ఒక సమయంలో కాకపోయినా మరొక సమయమైనా, ఈరోజు కాకపోయినా రేపైనా తెచ్చుకోవటానికి అందరికీ అన్నీ ఉన్నాయి. ఆలోచించండి, ఈరోజు మనం ఇంత ఘనంగా ఇంత క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ని ఒక వేడుకగా మనమందరము జరుపుకోవటానికి కారణం ఒకటి ఉంది. కారకుడు ఒకరున్నారు. ఈరోజు మనమే కాదు, మనకి ఇక్కడ మైక్ ఆగితే మరొక శబ్దం మనకి వినపడుతూనే ఉంది. ఒకే వీధిలో నాలుగు ప్రార్థనలు, నాలుగు చోట్ల ఒకే ప్రాంతంలో జరిగే విధంగా వీధి, వాడ, పల్లె, గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశవ్యాప్తంగా చెప్పాలి అంటే ఒకే మాటలో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రిస్మస్ వేడుకని మామూలుగా జరుపుకోవట్లేదు. అంత మాత్రమే కాకుండా మనం ఒకసారే చూస్తూ ఉన్నాం. మీరు మన పెద్దలు స్టేజీ ఎక్కక ముందు ఇక్కడ ఒక మంచి స్టార్ కూడా మనము, ఒక ట్రీ కూడా, ఒక చెట్టును మనము చూసాం. ఎంత డెకరేట్ చేశారో, ఎంత చక్కగా అలంకరించబడినటువంటి విధానంలో చూస్తూ ఉన్నాం. అలాగనే అమెరికా, ఇంగ్లాండ్, లేదు ప్యారిస్, ఇంకొక ఒక్కొక్క దేశంలో చూస్తే స్టార్లు మామూలుగా కాదు, అలంకరించబడినటువంటి విధానం, వారి దేశంలో వారికి ఉన్న జ్ఞానాన్ని ఏమండి, వారు ఎంత గొప్పగా, ఎంత ఘనంగా, ఎవరి హోదాకు తగినట్లుగా వారు జరుపుకునే దానికి క్రిస్మస్ గొప్ప సందడిని కలుగు చేస్తూ ఉంది. ఆ సందడిలో మనది ఒక చిన్న సందడి. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెప్దామా? ఇంకా క్యాండిల్స్ ఆపుకోవచ్చండి, లేనిపోయిన ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఆయన మనల్ని వెలిగించినప్పుడు మనం వెలిగే జ్యోతుల్లాగా ఆరిపోకుండా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాలను చూసుకోవాలి. కనుక క్యాండిల్ సర్వీస్ కార్యక్రమం అయినా, ఇలాగూ మనం కేక్ కటింగ్ కార్యక్రమం, ఎందుకంటే ఒక్కొక్క సెలబ్రిటీకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరిని ఫేమస్గా ఉంచుకొని ఉండి చాలా ఘనంగా ఎవరి స్థాయికి తగినట్లు వారు చేసుకుంటారు. కానీ ఏసయ్య జన్మదినం, యేసుక్రీస్తు పుట్టుకను గూర్చినటువంటి మరి విధానం, పండుగ, ప్రపంచమంతా కేక్ కటింగ్, ప్రపంచమంతా క్యాండిల్ సర్వీస్, ప్రపంచమంతా క్రిస్మస్ కోడికలు జరుపుకుంటూ ఉన్నారు. ప్రతి మనిషి ఈ లోకంలో పుట్టినప్పుడు ఊహ తెలియనప్పుడే అందుకే మూడు నెలల వరకు అంటారు, బిడ్డను కనినటువంటి తల్లిని గూర్చి లోకం ఒక సామెత చెప్పింది, పిచ్చిదైనా ఎచ్చిదైనా మూడు నెలల వరకు బిడ్డను పెంచుతారంట, ఆ తర్వాత చాలా పెంచటం కష్టం, దానికి ఒక ఆనవాలు, రుజువు కూడా, ఆధారం కూడా ఉంది. ఐగుప్తులో భయంకరమైనటువంటి వధ జరపబడుతూ ఉన్నటువంటి ఆ సమయాల్లో ఏం చేస్తూ ఉన్నారు, మోషే తల్లి అయినటువంటి ఏం చేస్తూ ఉంది, తల్లి చక్కగా మూడు నెలల వరకు అధికారులకు అంటుపడకుండా, ఆ బిడ్డ శబ్దం ఎవరి చెవికి వినపడకుండా చాలా చక్కగా దాయగలిగింది. కానీ ఆ తర్వాత కష్టమైపోయి ఏం చేస్తూ ఉంది, జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టినటువంటి అనుభవం మన అందరి మధ్యలో ఉన్నటువంటి వాస్తవమే. ఈ ఊహ తెలిసిన తర్వాత తల్లిని గుర్తుపెట్టినటువంటి బిడ్డ మరొకరు ఎత్తుకున్న ఆ తల్లి స్పర్శ వారికి అర్థమైన తర్వాత మరొకరి స్పర్శ వారికి నచ్చదు, వారికి నచ్చదు. కారణం ఏమిటంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి నా నీ అనేటువంటి వ్యత్యాసాలు చోటు చేసుకుంటాయి. మన అనేటువంటి పదం అరుదుగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు. కనుక నాది నేను అనేటువంటి దానిలో ప్రతి మనిషి హృదయంలో మనం గమనించినట్లయితే స్వార్థం ఇమిడిపోయి ఉంది. స్వార్థము గుండె నిండా ప్రేమ కొండంత అండగా నీ ఉంటే నాకు చాలు అంటారు. ఈరోజు గుండె నిండా ప్రేమ లేదండి, గుండె నిండా
మనిషి యొక్క హృదయంలో స్వార్థము ఉంది. మనిషి ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన, ఆశ, జీవితంలో ఏదో ఒక దానిని చేయాలి, సాధించాలి, సంపాదించాలి, ఏదో ఒక విధంగా నేనంటూ ఒక గుర్తింపు సమాజంలో బ్రతుకున్నాను అని అంటే నాకంటూ ఒక గుర్తింపు నేను తెచ్చుకోవాలి. స్కూల్లో కానివ్వండి, ఆటల పోటీల్లో కానివ్వండి, చూడండి, చదువుల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, అన్న చెల్లెల మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య, తల్లి బిడ్డల మధ్య, ప్రతి ఒక్కరూ ఫలానా నేను అనేటువంటిది అనిపించుకునే దానికోసం ఎంత ప్రయాసపడతా ఉన్నాం, ఎంత ప్రయాసపడతా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఒకరినొకరు కలుసుకున్నప్పుడు నీకెంతుంది, నాకెంతుంది, ఎంత సంపాదించావు, ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం, ఎన్నో సంవత్సరాలు సుదూర ప్రాంతానికి వెళ్ళి అందరినీ విడిచిపెట్టి నువ్వు అక్కడ జాబ్ చేసావు, ఉద్యోగానికి వెళ్ళావు, ఎంత సంపాదించావు. ఏమండి, ఒకప్పుడు ఆలోచన చేసేవాళ్ళు ఎలా సంపాదించాలి అని అని చెప్పి, ఈరోజు నువ్వు ఎలా సంపాదించావు అనేటువంటిది కాదు, ఎంత సంపాదించావు. కారణం, మనిషి జీవితంలో స్థిరపడాలి, అన్నీ కలిగిన వారి వలె అన్నిటినీ నేను అనుభవించాలి, అన్నిటినీ నేను అనుభవించాలి అనేటువంటి ఆలోచన. జీవితంలో ఏది లేనప్పుడు ఎదుటి మనిషి ఏదైనా తింటూ ఉంటే తినేటువంటి దానికి మనకేమీ లేదనుకోండి, బాధపడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. వాళ్ళు పలావు తింటున్నా నేను పచ్చడి మెతుకులైనా తినగలుగుతున్నానని తృప్తి పడుతున్నామా? వాళ్ళు డాబాలో ఉన్నా నేను అద్దింట్లో ఉంటున్నానని తృప్తి పడుతున్నామా? వారు రేకుల్లో ఉన్నా నేను పూరింట్లో ఉన్నానని సంతోషపడుతున్నామా? సమర్థించుకోగలుగుతూ ఉన్నామా? రోడ్డు పక్కన వెళ్ళినటువంటి వారిని చూసి కనీసం నన్ను ఈ స్థితిలోనన్నా నేను ఉన్నాను, లేదంటే నన్ను కన్నవారైనా నన్ను ఇలాగూ చూసుకోగలుగుతున్నారని తృప్తి పడుతూ ఉన్నామా? లేదు. అశాంతి, మనశ్శాంతి లేదు. జీవితంలో అలసడి, అనుక్షణం, బాధ దేనికండి? ఎవరి సొమ్ము ఎవరికి కలిసి రాలేదని, ఏమండి ఎవరి సొమ్ము తిందామని? నీకు కష్టపడింది నీకు ఉండిద్ది, నీకు సంపాదించింది నీ వశమైంది, కానీ ఒకరిని చూసి నేను ఇలా ఉండాలి అని నువ్వు అనుకున్నంత నీ జీవితంలో మనశ్శాంతి ఉండదు. చూడండి, ఏదో ఒక విధంగా మన జీవితాన్ని ఆకలి తీర్చి ఏమండి అన్నవస్త్రాలు కలిగినటువంటి వారు వలె మనకంటూ ఒక గూడు ఉంది. కానీ మనం దేనిని తలపోసుకొని దేనికోసం మనం ఏడుస్తున్నాం చెప్పండి? ప్రపంచం సంగతి పక్కన పెట్టండి, ప్రపంచం సంగతి పక్కన పెట్టు, నీ నా సంగతి చూసుకుందాం ఈరోజు. ఏమండి మన సంగతి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి మనం దేనికోసం బాధపడుతున్నాం? ఏమండి మన పరిస్థితులు రోజులు గడిచిపోతూ ఉన్నాయన్న సంగతి మనం ఆలోచన చేయాలా? లేదంటే నేను అనుకున్న రూట్లో, నేను అనుకున్న విధంగా, నేను ఆశపడిన విధంగా, నేను కావాలనుకున్న విధంగా నాకు కలిసి రావాలి అనుకోవటం ఏది మంచిది అంటారు కిషోర్ గారు? ఏదో ఒక విధంగా నేను కట్టలేకపోయాను అనుకో, నువ్వు కట్టించావనుకో, కట్టబడింది ఏదో ఒకటి. ఏమండి అవునా కదా, మా అమ్మ మా నాన్న కట్టించలేకపోయారు, కిషోర్ గారు అన్న గట్టించారు అనుకుందాం. మాట వరుసకే, మాట వరుస మాట. ఏమండి ఏదో ఒక రకంగా పని జరిగింది అంతేనా కదయ్యా, మేము ఊరు వెళ్ళాల్సి వచ్చింది, మీ బండి అడిగాం, ఏదో ఒక రకంగా బండి వచ్చిందిలే ఊరు వెళ్తున్నామని సంతోషపడాలి అంతేనా కదా. నా బండి ఇది అవ్వలేదే, నాకు ఈ బండి లేదే, నీ నాది ఇది అయ్యి ఉంటే ఎంత బాగుండు, ఏమంత స్వార్థం. అవసరానికి ఏదో మనకి ఇచ్చారు, వాడుకున్నాం, ఇచ్చేయాలా? అంతేగాని ఇచ్చిన దాన్ని నాశపడితే ఆయనకు లేకుండా పోవాలనేగా? ఆలోచించండి, మన యొక్క ఆలోచన ధోరణిలో ఎంతవరకు వాస్తవికం ఉంది, ఎంత మంచి ఉంది, ఎంత న్యాయం ఉంది. అయితే మనం అందరం కలిసి ఒకరికి న్యాయం చెప్దాం. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆర్ యు రెడీ? వయాసీస్ కాదు, సరిగ్గా చెప్పండి, ఆర్ యు రెడీ? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం
చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం కదా. ఆయన జన్మస్థలం ఎక్కడండి? బెత్లెహేము. నేను ఆయన ఊరు ఎక్కడని అడగలా, ఆయన జన్మస్థలం ఎక్కడా? ఆయన ఎక్కడ పండుకున్నాడు? ఎక్కడ? ఈరోజు మనం 50 రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేసామని అనుకోండి, 50 ఇవ్వగలిగామంటే ఎదుటోడు ఎంత గొప్పోడు అయి ఉంటాడు. ఏమండి, అనుకోకుండా కన్సీవ్ అయితే అమ్మాయిని పుట్టింటికి తెచ్చుకుంటాం, అబ్బాయి నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నానంటే వాడేమంటాడు? ఎవరు లేరు కాబట్టి వాడు అంటున్నానులే. ఏమంటారు? ఏ హాస్పిటల్ తీసుకెళ్తున్నావు? మామిడి గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనే, సారీ ప్రైవేట్ హాస్పిటల్ అయితేనే. అలవాట్లు పొరపాట్లేండి. ఏమండి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే నేను ఒప్పుకోను. ఏమా, లేక లేక పుట్టిన బిడ్డని కష్టపడి పెంచుకొని కూలీ నాలీ చేసి 50 రూపాయలు కట్నం ఇచ్చి ఊరక చేసుకోడని పెళ్లి చేసిన దానికే 50,000 అయితే, ఈరోజు డెలివరీకి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఎంత అయిద్ది? బాగా చెప్పావు. ఎంత అయిద్దమ్మా? 50,000 రూపాయలు. వీళ్ళు తల తాకట్టు పెట్టాలా? చెప్పండిలే. ఒక సామాన్య తరహాగా ఉన్న మనమే ఏమండి, ఆ 50,000 రూపాయలు కట్నం తీసుకెళ్ళి ఆయన ఎక్కడ ఉంచిందో తెలుసా? ఇక్కడ నిన్నటిదాకా ఏం పూరింట్లో ఉండిద్ది? ఏదో ఒక ఇల్లే 50,000 రూపాయలు ఇస్తే మా అమ్మాయి రేకులు ఇంట్లో ఉండిద్ది అని చెప్పి సంతోషపడి తల్లిదండ్రులు పెళ్లి చేస్తే ఏమండి, డాబా తీసుకుందామండి, సమ్మర్ వచ్చిందండి, పుట్టే బిడ్డకి పొక్కులు వస్తాయండి, ఈ ఉండేదానికే తికానా లేదు, పుట్టే బిడ్డకంటే ఒళ్ళు దెబ్బతినిద్దని వాడికి మంచి అంటే ఏమి కూడా ఉండాలని వాడి పేరుతో ఏమండి ఇడిగా అడగలేక డాబా ఇల్లు అడుగుతుంది. మరి సామాన్య తరహాగా ఉన్నటువంటి మన అనుభవాలే ఇంత గొప్పగా ఉన్నప్పుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు లేఖనం యొక్క నెరవేర్పు నెరవేర్చబడుతూ ఉన్నటువంటి సమయంలో మనమంటే ఏదో చెప్పారు నమ్మాము, ఎవరో ఒకరి మాటలు విని పరిస్థితులను బట్టి నమ్మకం కుదుటపడింది, కార్యాలు జరిగినాయి, అబ్బో దేవుడు గొప్పవాడు, అబ్బో దేవుడు గొప్పవాడమ్మా, మీరు నమ్మండమ్మా అని చెప్పామంటే ఒక రకం జ్ఞానులు సహితం. నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి, నక్షత్రం అన్న రోజుల్లో ఎప్పుడు నాకు ఒక నక్షత్రం కనపడదు, ఇది ఒక సెంటిమెంటు. ఏమండి, ఎట్టయినా నేను ఇవాళ మనకు కనపడకపోయినా నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి కదా, ఉన్నాయి. కానీ ఆలోచించండి, నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. బైబిల్ చెప్తా ఉంది నక్షత్రాలు ఎన్నో ఉన్నా ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి ఉన్న మహిమలు వేరట. సైంటిస్టులు ఈ మధ్య కనుక్కున్నారు, బైబిల్ ఎప్పుడు రాయబడింది? ఎప్పుడు రాయబడింది? ఎప్పుడో మొట్టమొదట ముద్రించబడింది ఏబు, తర్వాత అప్పుడు రాయబడిన గ్రంథంలో నక్షత్రమునకు మహిమ ఉందంటండి. రోజు మన పిల్లలకి అన్నం తినిపించేదానికి తినకపోతే కార్టూన్ వల్ల, మొబైల్ వల్ల, ఏమండి ఈ దేని వల్ల కాకపోతే కేవండి బాబు, ఆఖరికి బయటకు తీసుకొచ్చి ఏం చేస్తాం? సందమా రావి అది వచ్చిందా? దాని దగ్గర ఎవరుండారు? చెట్టు ఉంది చూడు, చెట్టు దగ్గర ముసలమ్మ ఉందంట, ముసలమ్మ ఒకటి కప్పుకుందంట. చిన్నప్పటి నుంచి ఇదే కథలండి, పేదరాలు పెద్దమ్మంట మా పసుపక్క చదువుతుంది. నిజంగా మనకు తెలుసమ్మా, ఈ మధ్య పోయారు ఆడికి, కానీ అక్కడ చెట్టు ఉందంట, చెట్టు కింద ముసలమ్మ ఉందంట, ఆ ముసలమ్మను చూపించి ఈ బొడ్డోడికి అన్నం పెడతాం మనం, అవునా కాదా? చూడండి ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. మరి నక్షత్రములు ఎన్నో ఉన్నాయి, మనం రోజు నక్షత్రాలు చూస్తున్నాం. జ్ఞానులు యూదుల రాజుగా పుట్టేటువంటి వారిని గూర్చినటువంటి సూచనలు మన బ్రదర్ చెప్పారు, యాకోబులో ఏం ఉదయించును? ఏం చెప్పావయ్యా? అదే కదా, అంతేలే, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నక్షత్రం ఉదయించును, రోజు ఎన్నో ఉదయిస్తున్నాయి, ఎన్నో కనపడుతున్నాయి రాత్రి అయితే. చూడండి ఉదయం నక్షత్రాలు ఎక్కడన్నా కనపడ్డాయా హేమా సిస్టర్ గారు? నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి?
నిజం చెప్పు, రాత్రులే కనపడతాయి. మరి నక్షత్రం ఉదయించేదేంది? ఉదయించేదేంది? ఉదయించిన నక్షత్రం మనకు పగలు కనపడిద్దా? కనపడిద్దండి. కాదు, ఎప్పుడూ ఉండేటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉన్నాయి. ఉదయించటం అంటే ఒకటి క్రొత్తగా పుట్టడం. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రైజ్ రాడు హల్లెలూయా. ఒకటి క్రొత్తగా కనపడటం. ఎవరు కనుక్కున్నారు దానిని? ఏమండి, ఎవరు కనుక్కున్నారు చెప్పండి? అన్ని నక్షత్రాలు కోకొల్లలుగా ఉంటే ఆ నక్షత్రాలను సపరేట్గా ఉన్నటువంటి నక్షత్రాన్ని జ్ఞానులు చూసి, ఎందుకంటే యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా మార్గాన్ని చూపించేదిగా, ఆయన ఉన్న స్థలానికి తీసుకొని వెళ్ళేటువంటిదిగా దేవుడు ప్రవక్తల ద్వారా పలికించినటువంటి మాట నెరవేర్చబడింది కాబట్టి రక్షకుడు పుట్టి ఉన్నాడు. కొట్టే చబర్లు గట్టిగా ప్రైజ్ అలాడు హల్లెలూయా. ఏమండి, ఇప్పుడండి పుట్టింది? డిసెంబర్ నెలలోనైనా ప్రతి సంవత్సరం పుడతానే ఉన్నాడా? పాడుకుంటూ ఉంటాను, చింత లేది కయేసు పుట్టెను బెత్లహేమందున. మీరు వచ్చి మైక్ అందుకోవటానికి రామా, అక్కడ నాకు పాట రాలేదని మాట వరుసగా చెప్పాను. గుడ్ ఫ్రైడే రాగానే ఏమని పాడతాం? నీ దొంపదేగ గుడ్ ఫ్రైడే చచ్చిపోయిన రోజు లేచినోడని పాడతామా? ఏమండి, ఏమని పాడతాము? సిలువు పాటలు. సిలువలో సాగింది యాత్ర కరుణామయిని. ఎంత పాటో! ఆ పాట విని ఏడవకుండా ఉండేటువంటి కఠినాత్ములు నాకు తెలిసి ఎవరు ఉండరు. నాకు తెలిసి ఇప్పటికీ నా అనుభవంలో వందల సార్లు కరుణామయుడు సినిమా చూసిన అంత సినిమా అంతా చూడగలిగాను. కానీ ఈ చేతుల్లో మేకులు కొట్టేటప్పుడు ఈ కండ కొంచెం ఇట్లా డౌన్ అయ్యింది చూడండి, రక్తం చిందుతూ ఉండిద్ది. అది చూడాలంటే గుండె ఇప్పుడు కూడా కొంచెం చివుకమనేది కళ్ళు అలాగే రెప్ప కొడతాయి భయం. అంత చిత్రవద చూడలేం. గుడ్ ఫ్రైడే రోజేమో అది పాడుకుంటాం, ఏమండి ఈస్టర్ రోజేమో పొద్దున్నే పాడతాం, లేచినోడ్రా సమాధి గెలిచినోడ్రా అని పాడుకుంటాం. ఏసై పుట్టినప్పుడు చదువుతున్నారు చింతలేదు ఇక మనకు ఏసై పుట్టాడని. ఈరోజు చింతలేని వాళ్ళు ఎంతమంది ఉండారు చేతులు ఎత్తండి? అయ్యో దేవుడా, కొంతమంది అన్నా లేరా? ఏమండి, ఎవరికి చింత లేకుండా బాధ కదా, మామూలు విషయమైంది. మనకున్న దాంతో మనం తృప్తి పడితే మనం సంతోషంగా ఉంటాం. కానీ ఏమండి, మనం లేని దానికోసం ఆశపడి ఎదిరింటి వాళ్ళది మనకు కావాలా, పక్క వాళ్ళది వచ్చి పడాలా అనుకుంటే బాబా ఇది మనకే కావాలా? ఏమండి, అన్న ఇది మనకే కావాలి. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. వెళ్ళిపోతారండి ఒంగోలు దగ్గర నుంచి. మీకోసం ఇక్కడ రూట్ మ్యాప్ చూస్తున్నాం, ఏడదాకా వచ్చిందా భూపాల్ గారి కారు అని. రాత్రి సుమేధ స్కూల్ కాడ ఉండి ఇప్పుడు వెళ్ళిపోతే కుదరదండి, అయిపోయిందాక. అటు కనపడుతున్నారు, మామూలు విషయం కాదు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. సర్లే పోండి, అర్థం చేసుకున్నాను. ఆ మాట చెప్పలేక ఒంగోలు అన్నానులేండి ఆ రూట్లో. నేను అర్థం చేసుకుంటాగా హల్లెలూయా. మీరు వెళ్తే కిషోర్ గారు వెళ్తారని నా బాధ. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆలోచించండి, చింతపడుతూ ఉన్నాం. ఒక్కసారి యేసుప్రభు జన్మస్థలాన్ని, యేసుప్రభు జనన విధానం మనందరి పుట్టుక అందరికీ తెలిసిందే. ఇంకా స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరంలా? ఏమండి, నువ్వెట్ట పుట్టావే అంటే నువ్వెట్ట పుట్టావో నేను అట్టే పుట్టాను అంటారు అందరూ. మరి ఇంక చెప్పుకునేది ఏముంది స్పెషల్గా? కానీ యేసుప్రభు యొక్క జనన విధం ఎట్లనగా, మనం పుట్టిన మనందరం పుట్టిన విధానం వేరు, యేసయ్య పుట్టిన విధానం వేరు. కారణం ఏమిటంటే మనందరికీ, మనందరి జన్మకు కారకులు ఉన్నారు, ఆయన జన్మకి కారకులు లేరండి. జన్మని ఇవ్వటానికి కొరకు ఏమండి ఒక స్త్రీ సహకరించింది అంత మాత్రమే. కానీ మన యొక్క విధానము, ఆయన జనన విధానము వేరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. కనుక పశువుల పాకలు, పశువుల పాకలు
ఆమె డెలివరీ అయిపోతే ఏమండి ఆయన పడుకోబెట్టడానికి మనం తిని ఏమండి మనం వాడుకున్నటువంటి పాత్రలు కడిగినటువంటివన్నీ దులిపి తొట్లో పోస్తాం, కుడితి తొట్లో పోస్తాం. కాస్తంత తవుడేస్తే ఆ కుడితి పోస్తే పల్లెటూరులో ఉండేవాళ్ళకి గేదెలు ఉండేవాళ్ళకి అర్థమైద్ది. పశువులు పాకలోకి వెళ్తేనే కంపు. పాల వ్యాపారం చేసినంతకాలం మా దగ్గర పాల వాసన వచ్చేది, ఎందుకంటే పాల వాసన అలా ఉండిద్దిలేండి. అలాగనే పశువుల పాకలోకి వెళ్తే పేడ కంపు వచ్చింది, ఇంకా కుడితి కంపు. అసలు ఇక్కడన్నా కొంచెం అప్పుడప్పుడు మనం కవర్ చేసుకుంటాం, అక్కడికి వెళ్తే అసలు కవర్ చేసుకోవటానికి కూడా కుదరదు. చూడండి, మనం కర్లాన్ బెడ్ మీద ఏసీ రూముల్లో పెద్ద పెద్ద మరి బిల్డింగుల్లో మనం ఉండగలుగుతూ ఉన్నాం, సామాన్యమైన మనుషులమైన మనం. కానీ మనకి ప్రశాంతత లేదు. ఏమండి స్థలము సరిపోవట్లే, ఎంత ఉన్నా ఈ కొంచెం కొనుక్కుంటే బాగుండండి, ఈ కొంచెం బాగుండండి, అది కూడా వస్తే బాగుండండి. మేము కూడా బాధపడుతున్నాం ఎన్ని సంవత్సరాల నుంచో. మా వల్లగాల మా చర్చి పక్కన ఒక స్థలం ఉంది, అతగాడా ఇస్తానండు ఈయనండు. మనమా ముందుకు పోదామా, సరిపోయినంత మనకి లేదు. ఆ కొద్దికి రావాలా ఆ కొద్దికి రావాలి, ఎక్కడింటాడోనని సైగలు చేసి ప్రార్థనలు చేపిస్తున్నాం. కనీసం ప్రార్థన ద్వారా వచ్చింది. మీరు కొద్దిగా కావాలి అనుకునే దానిలో మీకు లోకానుసారంగా మీ పిల్లల కొరకు కూడబెట్టడానికి, మేము ఆశపడేదానికి మీరు రావాలి, మీ పిల్లలు రావాలి, ఊర్లో వాళ్ళందరూ వచ్చి కూర్చోటానికి స్థలం కావాలని మేము ఆశపడతాం. ఇంతకీ మనం అడిగితే ఇస్తున్నాడు, మీకు కావాలంటే ఇస్తున్నాడు. మన సృష్టికర్త అయినటువంటి దేవునికి ఏమండి ఆయన ఏమంటారు తెలుసా? సొలొమోను మందిరాన్ని కడుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు అంటారు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నారు. నేను ఎక్కడ వచ్చి నిలబడాలా? మీరు నాకు ఏ పాటి మందిరాన్ని కడతారు? ఏమండి ఆయన పాదం మోపితే గజ 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 లాడిపోయింది. ఎందుకో తెలుసా? ఆయన భూమి యొక్క వైశాల్యాన్నట జానతో. ఎవరు జానతో అంటండి? ఆయన జానతో భూమి వైశాల్యం ఎంతో కొలిశాడంట. మన ఈ మధ్య మనోళ్ళు కొలిశారులేండి. ఏదేమైనా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? అందుకే ఏదో ఒక విధంగా జ్ఞానులు వెతుక్కుంటూ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని రక్షించడానికి రక్షకుడు మన కొరకు పుట్టాడు అని చెప్పి చిన్నపిల్లోండి పెద్ద అయిన తర్వాత మనం గౌరవిస్తాం. ఏమండి ఇక్కడ కూర్చున్నటువంటి వారిని వారికి ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి, లేదు కూర్చున్న మిమ్మల్ని మీకున్న గొప్పతనాన్ని ఆత్మీయతను బట్టి, మీకున్న ఆత్మీయ స్థితి ఎదుగుదలను బట్టి మీ మీద మాకు మా మీద మీకు గౌరవాలు ఉంటాయి. చిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి జ్ఞానులంట 2 సంవత్సరాలు ఆ నక్షత్రం చూపించేటువంటి దారికల్లే వెళ్ళారు. ఇంకొక విచిత్రమైన సంగతి మీకు క్లుప్తంగా చెప్పాలి అని అంటే, ఎంత జ్ఞానులకైనా దేవుని యొక్క జ్ఞానం ఆయన బోధిస్తే తప్ప, ఆయన చెప్తే తప్ప, కొన్నిసార్లు మనిషికి తమ ఆలోచన తన పరిస్థితులకి సరిపోదు. జ్ఞానులు దేవుణ్ణి స్తుతించి హేరోదు కొనుక్కొని రమ్మన్నారు కనుక ఆయన అడ్రస్ తెలుసుకొని మరలా హేరోదు చెప్పటానికి పోతున్నారు. ఏమండి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట వరుస చెప్తున్నా, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే నేను వెళ్ళి ఇదిగో ఎన్నాళ్ళు చేస్తావులే నువ్వు 6 నెలల సంవత్సరం 3 సంవత్సరాలు ఎలక్షన్లు వచ్చేస్తే మా చంద్రబాబు గారే మాట వరుసకి మా అన్నయ్య అనుకోండి, ఈయన మా చంద్రబాబు గారు సీఎం అవుతారండి అని, లేదు కిషోర్ గారు కిరణ్ బాబు గారిని పట్టుకొని మా పవన్ కళ్యాణ్ గారు ఏమవుతారు, ఏ చెబితే మీ నోరు సీఎం అవుతారు అన్నారనుకోండి, ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏమనిపించింది ఆయనకి? చిన్న నవ్వు నవ్వుతాడు అంతే. ఆ తర్వాత ఏమైంది, మాస్టర్ ప్లాను ఉంటుంది. ఎవరు ఊరుకుంటారా? చేసిన అలానే చేయాలిగా, ఇంతలోకి నీ కులికి పడితే ఎలా కుదిరిద్ది? ఎవరు ఒకరి దానిని మరొకరు, అందుకే లోకంలో ఉన్న సింహాసనాలు ఒకరికి మరొకరికి వెళ్తాయి. కానీ ఏసై మన కొరకు సిద్ధపరిచినటువంటిది మన యొద్ద నుంచి ఎవరు తీసేయలేరు. కోటు చప్పట్లు గట్టిగా ప్రైజ్ అలాడు హల్లెలూయా.
నిజమండే. హేరో దగ్గరికి వెళ్తున్నారు, ఆయన మంచిగా మాట్లాడి అడ్రస్ తీసుకురమ్మన్నారు అనుకొని వీళ్ళు మంచిగా వెళ్తూ ఉన్నారు. మరలా దూత ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, మీరు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, మీ మార్గం మళ్లించుకోమంటే జ్ఞానులు ఏం చేశారు తెలుసండి, దేవుని యొక్క ఆలోచన మేరకు తమ మార్గాన్ని మళ్లించుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఆలోచన ధోరణిలో, ఆయన క్రియల్లో, ఆయన మాటల్లో, ఆయన బోధల్లో ప్రజలు దేవుని యొక్క శక్తిని చూస్తూ ఉన్నారు. ఇతడెవరు? వడ్లవాని కుమారుడు. ఇతడెవరు? యోసేపు మరియల కుమారుడు. ఇంకా ఎన్ని జరుగుతూ ఉన్నా, అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు. ఏమీ తెలియని వ్యక్తి ఎక్కడా నేర్చుకొని చదువుకోకుండా, జాయిన్ అవ్వకుండా, ఏ అడ్మిషన్ లేకుండా ఏమండి ఆయన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటే మనుషుల యొక్క దృష్టి యోసేపు మరియల కొడుకే, వడ్లవాని కుమారుడే అనుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఎవరేమనుకుంటున్నా, దేవుని యొక్క శక్తి తనతో పని జరిగిస్తూ ఉన్నప్పుడు ప్రజల్లో నమ్మకం కలుగుతూ ఉంటే నాలాంటి వాళ్ళు వచ్చిన సమయంలో ఉండేది సరిపోక, నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నీ ఉన్న కాడికి నేను వస్తానయ్యా అంటే యేసుప్రభు వారు ఏమన్నారో తెలుసండి, ఏమన్నారో తెలుసా, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుటకైనను ఒక్కింత స్థలము లేదు. ఇప్పుడు దిగులు పడాలా? మనకి ఇల్లు లేదని దిగులు పడమాకండి, మనకు వాకిల్లు లేదని దిగులు పడమాకండి. ఎవరెన్ను కొనుక్కొచ్చి ఇచ్చినా, ఎవరెన్ను కొనుక్కొచ్చి తీస్తే ఏమొచ్చింది, నువ్వు కొన్నావా ఏమండి, నువ్వు కొన్నావా? భర్తను భార్య అనేది తల్లిదండ్రులకి ఎవరో ఒకళ్ళు పిల్లలను చూసి వాళ్ళ పరిస్థితులు చూసి బట్టలు కొనిచ్చారే అనుకోండి, నువ్వేం కొన్నావయ్యా, నువ్వేం పెద్ద షోరూంలో తెచ్చిపెట్టావా, నాకు ఎవరో ఒకళ్ళు పెట్టినయ్యాగా, ఏదో ఒకటి కప్పుకుంటున్నావు శరీరానికి, ఏమండి కట్టుకుంటున్నావు బట్టలు, సంతోషపడాలి. ఎవరో ఒకళ్ళు ఇచ్చినయ్యాగా, ఎవరో ఒకళ్ళు పెట్టినయ్యాగా, ఎంత పెట్టినా, ఎంత కట్టుకున్నా, ఎంత తిన్నా మనిషి జీవితానికి తృప్తి ఉందండి నాకు తెలిసి. అసలు చాలు అని పొట్ట మనకు అనకపోతే 24 అవర్స్ మన నోరు ఆన్లైన్లోనే ఉంటుంది అనుకుంటున్నా. అరుగుదల కోసం మనం రకరకాల ప్లాన్లో ఉన్నాం కానీ తినేదానికోసం, అరుగుదలు చేసుకునేదానికోసం అసలు చాలు అని కడుపు అనకపోతే మన నోటికి తెరపే ఉండదండి నిజం. కానీ చూడండి మహానుభావుడు ఏమంటున్నారు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరీలు ఉన్నాయి, మనిషి కుమారుడిని తలవాల్చుకున్నట్టుకు ఒక్కింత స్థలము లేదు. ఎందుకండి అంతటి జన్మ ఎత్తాల్సింది, ఎందుకు అంతగా తగ్గించుకొని పుట్టాల్సి వచ్చింది, సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు మనుషుల మధ్య మనిషిగా నరరూప అవతారాన్ని కలిగి నరుడుగా రిక్తునిగా దాసునిగా ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, కారణం ఏంటి ఏమిటి చెప్పండి. ఒక భయంకరమైన గొల్లు చేయబడతా ఉన్నటువంటి స్థలంలో ఏడుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, పాడు సిద్ధం చేస్తూ ఉన్నారు. కానీ ఒక అధికారి తన బిడ్డ చనిపోయినప్పుడు యేసు ప్రభువుని ఎత్తుకుంటా పోయాడు. అప్పుడు ఒక అనామకుడిగా జనులు గుర్తులు పట్టినటువంటి పరిస్థితులు, నమ్మిన వారికి నమ్మకం ఉంది, నమ్మని వారు నమ్మనట్లుగానే ఇప్పుడున్న సమాజం అప్పుడు కూడా ఉంది. యేసయ్య పుట్టాడు, లేఖనాలు నెరవేర్చబడిన ఇప్పటికీ యూదులు ఇంకా వస్తాడు అని చూస్తున్నారు, నమ్మని వారు మనకి దేవుడు కాదు అనని అనుకుంటూనే ఉన్నారు. అలాంటి సందర్భంలో ఒక అధికారి యేసు ప్రభు వారిని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు అందరూ ఏడుస్తూ ఉన్నారండి. కానీ ఆయన ఏమంటున్నారు తెలుసా, మీరు అడిగితే సింపుల్గా చెబుతా, నాకు స్థలం ఇడి కొట్టు చప్పట్లు గట్టి కొట్టని కొద్దిగా చైర్లో ఉన్నోళ్ళు నిలబడినోళ్ళు మీరు ఎంత ఉరిని చూసినా కోపంగా చూసినా నాకేం అర్థం కాదు, దొరక దొరికారు, అనుకూలంగా సమయం ఉంది, ఏమంటే నేను ముగించేంతవరకు మీరు పోరు, గేటు దగ్గర 4 ఉండారు కూడా, అది సంగతి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులైతే చెబుదామా, ఏమడుగుతున్నారండి ఆయన, స్థలము ఈయుడే. చనిపోయి ఉంటే
ఏదైనా పండుగలో పబ్బానికో లేదంటే ప్రార్థనకు వస్తేనో కొంచెం జరగవా అంటే తిట్టుకున్న ఒకళ్ళు ఇంకొకళ్ళు అన్నా స్థలం ఇస్తారు. చచ్చిపోయిన కాడ స్థలం అడిగి మర్యాదకి వెళ్ళాలా? ఏమండి మా బాధ మేము కాక నిన్నటి నుంచి కూడు నీళ్ళు లేక ఏడుస్తుంటే ఇప్పుడు వచ్చాడు ఆయన, ఈయనకు మళ్ళీ స్థలం ఇవ్వాలంట, ఇంకెంత టైం పట్టేనో. మన ఈ మధ్య ఒకరు చనిపోతే మేము ఎంత హడావుడిగా పరుగులు తీసాం ప్రకాశం డిస్టిక్ ప్రార్థన చూసుకొని. 10 నిమిషాలు లేట్ అయ్యేసరికి ఎవరు ఉంచలా తీసుకెళ్ళిపోయారు. అదేమంటే 3 నిమిషాలకి పెట్టాం, 3 గంటలకు పెట్టాం, మీరు 3:10కి వచ్చారని చెప్పారు. ఇంకేం చేస్తాం? 2 కార్లు వేసుకొని వెళ్ళి నోరు మూసుకొని కడసారి చూపు కూడా దొరకకుండా పోయింది. ఎంతసేపు ఎదురు చూస్తారులే పాపం. ఏమండి బ్రతికినంతకాలం నువ్వు వచ్చేదాకా నేను ఉంటానంటారు, కానీ చచ్చిపోయేదాకా ఏమండి చచ్చిపోయాక ఎవరండి ఆకలికి ఉండేది? ఎప్పుడు తీసుకుపోతారో ఎప్పుడు తీసుకుపోతారో, టైం అయిపోతుంది టైం అయిపోతుంది. ఏమండి ఇన్నాళ్ళు మనతో కలిసిన మనుషులు 1 గంట ఉంచుకుంటే ఏమైంది? ఏమండి అబ్బే సచేమిరా, ఊరికే అరిష్టం అంట, పండగ చేసుకోవాలంటే మనిషి పోవాలా? ఏమండి అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు గారు అంటున్నారు కొంచెం స్థలమయ్యుడే, ఈయన చేంజ్ చేస్తాడు ఇప్పుడు అని అని అనుకుంటుంటే స్థలం ఇచ్చారండి. తిట్టుకొని పట్టుకొని దగ్గరికి వెళ్ళి ఏమండి చక్కగా ప్రార్థన చేయగానే ఎంతటి కార్యమో తెలుసా? పాడి సిద్ధం చేసి సమాధికి సిద్ధపరుస్తూ ఉన్నటువంటి ఆమె దేవుని యొక్క సన్నిధిలో ఒక వ్యక్తి విశ్వాసం ఉంచి ఆ తండ్రి ఆ బిడ్డ నిమిత్తమై యేసయ్యని తన ఇంటికి పిలుచుకొని కొంచెం స్థలం ఇస్తే చచ్చిపోయిన వాసన పోయి సువాసన వచ్చి చచ్చిపోయిన మనిషి తిరిగి లేచారు. కొట్టో చప్పట్లు గట్టిగా ప్రైజ్ రాడ హల్లెలూయా. చచ్చిపోయిన మనిషి తిరిగి లేచారు. బైబిల్ చెప్తా ఉంది, మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకి వస్తాను. ఇదిగో తలుపు తడుచున్నాను. ఏ తలుపు? హృదయం అనే తలుపు తడుతూ ఉన్నా. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వానితోనూ వాడు నాతోనూ కలిసి భోజనము చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చదుదామా. ఏమండి ఏ తలుపు తడుతున్నారండి? హృదయం అనే తలుపు. ఆకాశ మహాకాశములను పట్టజాలనంతా కృప సమీపింపరాని తేజస్సులు అమరత్వం కలిగినటువంటి జ్యోతిర్మయుడగు తండ్రి, దేవదూత గణములతో సహస్ర సహస్రాధిపతులైనటువంటి దూత గణములతో ఆరాధించబడుతూ ఉన్నటువంటి భువినేలు దివినేలు రారాజు మనం ఆరాధిస్తూ ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తు, ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అంతటి గొప్ప మహానీయుడు తన మహిమను విడిచి ఏమండి పరలోకానికి వస్తేనట దూత గొర్రెల కాపురులకి గొల్లలకి శుభవర్తమానాన్ని తెలియచేస్తూ ఉంటే ఆ దూతతో పాటు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు సైతం అంట దూతతో కూడా వచ్చి ఉండి అనే పదం రాయబడింది. అంటే చూడండి మనతో సహవాసానికి ఆయన సహవాసానికి మనల్ని పిలిచాడు ఆయన, కానీ మనం ఎంత సందేహిస్తామో. ఎన్ని అనుమానాలు, నేను అనుకున్నది జరగాలి, నేను వస్తా ఒకటి అనుకున్నా, నా మొక్కుబొకటి చల్లాలా, మొక్కుబడి ఒకటి చల్లాలి, అది తీర్చుకున్నాక వస్తా, 7 వారాలు వస్తా, 3 వారాలు వస్తా, ఖచ్చితంగా అనుకుంటే నా పిల్ల పెళ్ళి అయితే నాకు అబ్బాయి పుడితే మా అబ్బాయికి ఎక్కడది సచివాలయంలో జాబ్ వస్తే ఏమండి నేను నమ్ముకుంటా అనని మనం ఎన్ని కండిషన్స్ ఎన్ని షరతులు పెడుతున్నామో. క్షణికమైన జీవితం కోసం జీవితాన్ని ఎంతో ఆవేశంగా ఉద్రేకాలకు మార్చుకుంటున్నాం, కానీ ఉన్నతమైన దేవుని కృప మనల్ని పలకరించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఆయన ఏమంటున్నారండి? ఆయన పిలుస్తూ ఉన్నారు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, కానీ పాడైపోయిన మన జీవితాలను పదిలిపరచడానికి, పాడైపోయిన మన హృదయం ద్వేషంతో కుళ్ళుతో కక్షతో ఈర్ష్యతో ఏమండి రకరకాలైనటువంటి ఉద్వేగాలకు భావోద్రేగాలకు లోనైనటువంటి మన హృదయాన్ని మనం జయించలేకపోతున్నామండి. మన హృదయాన్ని మన యొక్క అదుపులో ఉంచుకోలేకపోతున్నాం. ఏందో మనసు లాగింది, మనసు బీకింది అంటారు. ఏందిరా ఇన్నాళ్ళు బాగానే ఉండవుగా ఉన్నట్టుండి
క్రిస్మస్తో మారావు అనుకున్నామే, జనవరికి మారావు అనుకున్నానే. ఇదిగో కొంతమంది అంటారు ఆఖరి రోజు, ఆఖరి రోజు ఇదే రోజు అని చదువుతారు. అసలుకు వాళ్ళకి ఆఖరి రోజు కాకుండా ఉంటే అదే చాలు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చేద్దామా. ఎంతోమంది ఎంతోమంది, ఒక ఆయన నాలుగు దుప్పట్లు కప్పినా ఆగలేదండి చలి. ఆ దారిని పోతూ ఉంటే మమ్మల్ని పిలిచి ప్రార్థన చేసుకుంటే స్వస్థత వచ్చింది. భయంకరమైన రోగం, సచ్చే రోగం ఒంట్లో ఉంది, పరిస్థితులు చుట్టూ విషమించిపోయినాయి, అనారోగ్యంతో హాస్పిటల్ లేని వెళ్ళలేని పరిస్థితిలో యేసునామం పేరట ప్రార్థన చేస్తే ఆ మనిషి వెంటనే లేచి కూర్చున్నాడు. అక్క ఎన్నాళ్ళు ఎన్ని హాస్పిటల్లు ఎన్ని చోట్లకి తిరిగినా డబ్బులు అయిపోయినాయి కానీ రోగం పోలేదు, మీ దగ్గరికి వస్తామని. ఆ ఒక్క కుటుంబంలో దేవుడు చేసిన కార్యం అండి, వన్ బై వన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో చాలా కార్యాలు జరిగినాయి. ఒకటి మీకు చూసినగా చెప్పాను, విజయలక్ష్మి సెంటర్లో దాదాపు ఆ ఒక్క కుటుంబాన్ని బట్టి 35 మంది వచ్చారండి అక్కడి నుంచి, 35 మంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంత కుళ్ళిపోతాళ్ళు ఎంత తింటున్నా కూడా, మీ దగ్గరికి వస్తే మాకేం సంతోషం అన్నట్టున్నారు. ఎట్టయితే ఏమి అర్థం చేసుకొని వచ్చారని కొట్టొచ్చుగా చప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా. 35 మంది వచ్చారు. అయ్యా ఎందుకయ్యా అనవసరమైన దాన్ని జోలిపోయావు, కాని దానికి ఎందుకయ్యా, జరిగింది ఏదో జరిగిపోయిందంటే ఆ అబ్బాయి నాకు కండిషన్ పెడుతున్నాడు. ఏంటో తెలుసా హేమా సిస్టర్? అక్కాయ్ నేను 2 నెలలు ఆగాను అక్కాయ్, 3వ నెలలో ఒకటి నేను చెప్తున్నాను, 3వ నెల కూడా వచ్చాడు, 4వ నెల. అక్క నేను ఒకటి చెబుతున్నాను అక్కాయ్, నేను బార్ షాప్ దగ్గరికి అటు ఆ లైన్ గుండా వెళ్తూ ఉంటా, అర్థమవుతుందా, నేను అక్కడికి వెళ్తాను. అయితే యేసు ప్రభు నిజంగా దేవుడైతే ఎటు పగిలింది లేవాల, దేవుడై ఉంటే నన్ను వెళ్ళకుండా ఆయన ఆపాలా, నేను వెళ్ళకుండా ఆయన ఆపాలి, కానీ నేను వెళ్తాను బార్ షాప్ దగ్గరికి అన్నాడు. అరే బాబా వెళ్ళకూడని చోట్లకి వెళ్ళొద్దు, అపవిత్రమైన స్థలాలకి వెళ్ళొద్దు, అడుగు కూడా పెట్టొద్దు అన్నాడు. మనం జయించలేని దాన్ని జయించాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? యేసయ్య సన్నిధిలో ఉండాలి. మన హృదయాన్ని ఎక్కడ కుమ్మరించుకోవాలా? మనలో ఉన్నటువంటిది జయించాలి అని అంటే ఎక్కడికి దాన్ని బంధించి పట్టుకొని పోవాలా? మాట వినకపోతే కొన్నిసార్లు అంటే నీకు 4 తగిలిస్తే నీడు మాట వింటాడు, దెబ్బ అంటే భయం, మనం కొట్టలేము, పోలీసు వాడు దెబ్బ కావాలి. పోలీసు వాడు అన్నానని అనుకోమాకండి, మామూలు కోపంలో అంటారు వాళ్ళు అన్నమాట నేను చదువుతున్నా. ఇడు పోలీసు వాడు దెబ్బ తగిలితేనే, ఇడుకు సురుగు పుడితేనే ఇడు మాట వింటారు అని అంటారు సహజంగా. మరి మనం అటు వెళ్ళకూడదు కదా, అయినా వెళ్ళాడు నాకు పెట్టి, పందెం నాకు పెట్టాడు, ఇక నేనేమో అనాలా, 7 కొండలు వెళ్ళకుండా చేయను ఆయన, ఇక నాకు ఇదే పనే, 7 కొండలు వెళ్ళకుండా చేయను ఆయన, 7 కొండలు వెళ్ళకుండా చేయను ఆయన. అదే లేచీనో 7 కొండలు ఏదో ఒకటి అన్నాను అనుకో, నిజమే చదువుతున్నాకా, 2 సంవత్సరాల తర్వాత పేరు గుర్తుండిద్దా, ఏదో చెప్పా విన్నారుగా నిజమే కదా. అయ్యా అయ్యా అయ్యానే మా పుసపు అయితే సీదేసిద్దేగా, ఇంకా కొంచెం నాకంటే కన్నీటి ఆత్మ ఎక్కువ ఉంది ఏమండి, ఎంత సీదినా పోవాల్సిన చోటకు పోయాడండి, తాగాడండి, తాగేశాడు. ఏం చేస్తాం చెప్పండి, మళ్ళీ దడొచ్చేసింది, మళ్ళీ వణుకుడు వచ్చింది, మళ్ళీ ప్రార్థన చేసాం తగ్గింది, మళ్ళీ వెళ్తానంటాడే పోరాబాబు నీ ఇష్టం అనుకొని వదిలేసాం. దేవుడే చూసుకున్నాడు, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఏమండి, మనం జయించలేనటువంటిది, మన వల్ల కానటువంటిది, మనం తీసివేసుకోలేనటువంటి దోష శిక్ష మన మీద మోపబడిందండి. కానీ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, మరి దుష్టులం అయిపోయాం, పాపులం అయిపోయాం. ఏమండి, ఆదాము నుంచి సంక్రమించిన పాపం తరతరాల నుంచి మన అందరి జీవితాల్లో చోటు చేసుకుంటుంది. భక్తుడు చెబుతూ ఉన్నాడు ఏమండి, ఏలయనగా మన అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారమై ఉండగా ఆయనతో క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికించిన కొట్టు చప్పట్లు గట్టిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమండి, సచ్చిన అనుభవంలో లేకుండా బ్రతికించబడినటువంటి అనుభవంలోనికి రావాలి అని అంటే పాడైపోయినటువంటి మన హృదయాన్ని దేవుడేమంటున్నాడు, మనకి ఆయనకి ఇవ్వమంటున్నాడు. ఆ హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చామనుకోండి, ఏమండి చూడండి, ఇది రోజు చీకటిగా ఉంటుంది, ఇక్కడ కొంచెం లైట్ వెలిగించగానే చీకటి అంతా ఏమైపోయింది చెప్పకుండి పారిపోయింది. యేసయ్యకు మనం స్థానం ఇచ్చాము అనుకోండి, ఏమండి త్రాగుడు పారిపోయిద్ది, వ్యభిచారం
తరిం కొట్టబడిద్ది. అసూయ చెప్పకుండా వెళ్ళిపోయిద్దే. ద్వేషం లేకుండా ఏసయ్య నీలో ఉంటే ఆయన మనసు నిన్నేం చేసిద్దో తెలుసా? అనుక్షణం ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని గుణపరచినట్లుగా చేసేది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక దేవుడు అంటున్నారు ఈ రాత్రి, స్థలమియుడే. ఎంత చెప్పుకుందా చిన్న మాట అమ్మా, ఆయనకి స్థలం లేదేడా? ఆయనకి ఎక్కడ స్థలాలు లేవు, ఇళ్ళు లేవు, వాకిళ్ళు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, అన్నీ విడిచిపెట్టి మన కోసం వచ్చాడండి. కానీ ఆయన కలిగిన వారిగా ఉంటే, ఆయన మాట మనం వింటే, మనకి హృదయంలో ఆయనకు అంత స్థానం ఇస్తే మనకి ఎంతో విశాలమైనటువంటి కృప మనల్ని కమ్ముకొనిద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమండి, చెప్పాలంటే ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఆయన మాట మనం వింటే, ఆయన పని మనము చేస్తే, ఆయన మనకు చెప్పింది ఏమండి, ఆయన స్థలమియుడి అంటున్నాడు. స్థలమియుడి అంటున్నాడు ఈరోజు. ఆయనకు మనం స్థలమిచ్చాము అనుకోండి, ఆయన జనన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం బ్రతికే విధానాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, మనం ఎంత హెచ్చించుకుంటున్నాం, ఆయన ఎంత తగ్గించుకున్నాడు. మన ఆశలు ఆకాశానికి అంటుతూ ఉంటే ఆయన ఆలోచన మన కొరకు భూమి వరకు తగ్గించుకొని భూలోకానికి అంటే పరలోకమును విడిచి ఈ లోకానికి అరుదించిన శుభ వేళ క్రిస్మస్ వేళ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక ఏసయ్యకి స్థలం ఇద్దామండి. ఏసయ్య నా హృదయంలోనికి రండి, నాలో నువ్వు ఉండయ్యా అనని. ఎందుకంటే ఆయన మనతో కలిసి భోజనం చేసేటప్పుడు మనం ఎంత గొప్పగా మార్చబడతాం. ఎందుకు తెలుసా? ఆయన ఉండే స్థలములో, ఆయన ఉండే స్థలములో మనల్ని కూడా ఉంచటానికి తన స్థితిని కోల్పోయి మనకొక స్థితిని, ఆయన దరిద్రతను అనుభవించాడు మనల్ని ధనవంతులుగా చేయటానికి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే పాట రాసుకున్నానండి, ధనవంతులుగా బ్రతికినా దారిద్రతను అనుభవించాం, లోకానికి గొప్పోళ్ళంగా బ్రతికాం, కానీ ఉక్కిష్టం బ్రతుకు బ్రతికాం. కనపడే దానికి లాభాలు 1000 రూపాయల్లో రోజుకున్నాయి, 1,00,000 రూపాయలు లాస్ కనపడేది నెలకు వచ్చేసరికి. వడ్డీలకు వడ్డీలు తీసుకొచ్చి కట్టాల్సిన పరిస్థితులు వచ్చాయండి. కానీ అందుకే పాట రాసుకున్నాను, ధనవంతునిగా కనపడ్డాను, దరిద్రతను అనుభవించాను. శ్రీమంతుడైనటువంటి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉన్నటువంటి దరిద్రపు స్థితిని అంతా కొట్టేసి ఆయన మాట విని నా హృదయంలో ఆయనకు అంత స్థానాన్ని ఇచ్చేసరికి మా కుటుంబాన్ని ఆయన కృపలో చేర్చుకొని ఈరోజు ఎంతోమందికి ఏసయ్య ఆశ్రయపురంగా ఉండేటట్లుగా ఆ కోటలోనికి తీసుకొచ్చేదానికి ఆయన చిన్న ఏమండి మా ఎడల చూపిన ప్రేమ, ఆయన ఎడలు మేము చూపెట్టిన చిన్న విశ్వాసం ఈరోజు ఏం చేస్తా ఉందో తెలుసా? అంచెలంచెలుగా ఉన్నతమైన శిఖరాలను మమ్మల్ని ఏసయ్య ఎక్కించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజమండి, మనము దరిద్రతని పోగొట్టడానికి ఆయన దారిద్రతని అనుభవించాడు. మనం ధనవంతులుగా ఈరోజు మనం ధనవంతులు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన పేదరికంలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి అన్నారు, ఇక మీలో బేదలు ఉండనే ఉండరన్న ఆ రోజు చెప్పిన పేదోళ్లతో మాట ఈరోజు కూడా దేవుడు నెరవేరుస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన ఎవరు మేలు పొందకుండా, ఆశీర్వదించబడకుండా, రక్షణ అనుభవంలో కొనసాగించబడుతున్న జీవితాల్లో కార్యాలు చూడకుండా ఎవరు లేరు. పొందకుండా ఉన్నారు అని అంటే రాకుండా ఉన్నారు. నమ్మలేదు, కార్యాలు చూడలేదు అని అంటే ఆయనకి స్థానము ఇవ్వలేదు, స్థలము ఇవ్వలేదు. ఇవ్వని వారు తప్ప నమ్మిన ప్రతి ఒక్క మనుషుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటూనే ఉన్నారు. ఈరోజు ఎవరికి మైక్ ఇచ్చినా ఏసయ్య నమ్ముకున్నామండి, ఆశీర్వదించాడు. దేవుని నమ్ముకున్నామండి, ఆయన ఎద్దుకు వచ్చామండి, మమ్మల్ని దేవుడు బలపరిచాడు. ఇక్కడ మొదలుకొని చివరి వరకు అడిగినా అదే సాక్ష్యం చెబుతారు. ఇక్కడి నుంచి చెప్పమని అక్కడ దాకా ముగింపుకి వెళ్ళినా వాళ్ళు చెప్పే సాక్ష్యం కూడా అదే. ఏసయ్యను నమ్ముకున్న ప్రతి మనిషిని ఆశీర్వదించాడు. ఆయనకి స్థలం లేదు, మనకు స్థలం ఉంది. ఆయన యొక్క మనసుని కలిగి మనం బ్రతకటానికి ఆయనకి మన హృదయంలో చోటిస్తే ఈ లోకంలో మనకు ఎంతో స్థానాన్ని కల్పిస్తారు. ఇక్కొద్ది మాటలు మన అందరి వినికిడిలో దేవుడు ఆశీర్వదించి దీవించి ఫలింపజేయునుగాక. ఒక క్షణం లేచి నిలబడదామా? మీ పక్కన వాళ్ళని చూసి పలకరించుకుందామండి. కొంచెం లేచి నిలబడండి, చేయించుకోండి, కొంచెం కొంచెం సహాయం చేసుకుందాం. ఓకే, హ్యాపీ క్రిస్మస్ అని పక్కన వాళ్ళకి చెప్పండి. నోటితో చెప్పొద్దు, షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి. హ్యాపీ క్రిస్మస్ బ్రదర్, హ్యాపీ క్రిస్మస్.
పరిశుద్ధుడైన మా దేవాని ఘనమైన పాదములకి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి నీ మహిమ నుంచి, నీ సన్నిధి నుంచి, నీ కృప నుంచి, నీ ఆత్మ నుంచి జరిగించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. నమ్మదగిన దేవుడివి, నమ్మిన వాణి ఎన్నడూ దాటిపోక జ్ఞాపకం చేసుకునే దేవుడు అని మరొకసారి నాయన రుజువు చేసుకున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. గడిచిన రోజులన్నీ కూడా నాయన సెమీ క్రిస్మస్ పండుగల్లో ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వీధికి వెళుతున్నప్పుడు మీరు మాకు ముందుగా ఉండి కార్యాలు చేస్తూ నీ నామమును మహిమ తెచ్చుకుంటున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో, ఈ దాసర పాలనలో కూడా ఇప్పటి వరకు నాయన మీరు పాటల్లో తోడుగా ఉన్నారు, అందరూ బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నీ బిడ్డల యాక్షన్ సాంగ్ ద్వారా నీ నామమును మహిమపరుస్తున్నారు, అందరూ బట్టి స్తుతిస్తున్నాను. కేట్ కటింగ్ కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉన్నారు, అందును బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఇప్పుడు ఈ సమయంలో నీ దాస్తున్నాను నిలబెట్టుకొని నీ సిలువు సాటును మరుగుపరిచి మాకు కావాల్సిన శ్రేష్టమైన మాటలు, వాక్యాన్ని మీరు అందించారు. స్థలమయ్యుడి అంటే నాయన హృదయంలో స్థలమిస్తే అద్భుతమైన కార్యం చేసే దేవుడివి. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరూ నాయన ఇదిగో నా హృదయంలోకి మీరు రండి అని ఎవరైతే అడుగుతారో వారిలో గొప్ప కార్యం చేయటానికి మీరు పక్కనే నిలబడి ఉన్నారు, అందును బట్టి స్తుతిస్తున్నాను నాయన. కార్యాలు జరిగించండి, అద్భుతమైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి కూడి వచ్చిన బిడ్డలందరినీ అయ్యా కృపలో భద్రపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిసరిలో ఎంతమంది సహకరించారో, ఎంతమంది సపోర్ట్ చేశారో, ఎంతమంది ప్రార్థన చేశారో వారిని ఆశీర్వదించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి, వారికి కలిగిన దాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రత్యేకంగా నాయన ఈ యవనస్తులు ఎంతగానో నాయన సౌండ్ సిస్టమ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, స్టేజీ కావచ్చు, కష్టపడి పనిచేస్తున్నారు. కష్టాన్ని దగ్గర ప్రతిఫలాన్ని నిశ్చయముగా 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 నా ప్రభు అనుగ్రహించునుగాక. వారి మీద దేవుని ఆత్మ నిలిచి ఉండునుగాక, వారి హృదయంలో దేవుని ఆత్మ నిలిచి ఉండునుగాక. ఏ బలహీనతల ప్రభావాలు పనిచేయకుండా దుష్టుడు కార్యములు ప్రతి ఒక్కరి మీద శుద్ధ రక్తాన్ని ప్రోక్షించునుగాక, పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షించునుగాక. ఎవరిలో బలహీనతుంటే బలహీనతను ఆజ్ఞాపిస్తున్నా స్వామి. ఈ రాత్రి నాయన నీ నామానికి మహిమకరంగా జరిగించినందుకు స్తుతిస్తున్నాను తండ్రి. తండ్రి కరెంటు లేదని కూడా నిన్ను స్తుతించాం. ఆ ఒక్క స్తుతిని చూసి మాకు కొత్త జనరేటర్ ఇవ్వబోతున్నందుకు నీకు ఈ రాత్రి నాయన, ఈ 2019 నాయన 23వ తారీఖు రాత్రి నీ నామానికి కోట్లాది స్తోత్రములు కలుగునుగాక. ఇచ్చినందుకు స్తోత్రము నాయన. నా ప్రభు మా పక్షాన ఉన్నారని ప్రజలందరూ తెలుసుకునేటట్టు, దారిని పోతున్న వారికి విషమయం కలిగినట్లు ఇప్పటికే జరిగించారు, ఇక ముందు జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రాలు. మా భక్తి కాదు నాయన, మా నీతి కాదు నాయన, కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు. వేదికల మీద ఉన్న దైవ జనులు, దైవ జనులు జ్ఞాపకం చేసుకోండి, బలమగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడిన వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రత్యేక నాయన ఆదరణకర్త మినిస్ట్రీ సేవకులు, సేవకురాలు, పెద్దల విశ్వాసులు, ఎవరెస్తులు అందరినీ ఆశీర్వదించండి. ఈ రోజు నూతనముగా వచ్చిన వారందరూ కూడా ఆశీర్వదించండి, వారి పరిసరాలను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి. ఈ ఏర్పాటు చేసిన నాయన పాలుగారిని బట్టి, రాజమూరి బట్టి నాయన, రాజేశ్వరి బట్టి, దీపాన్ని బట్టి, వీళ్ళని బట్టి, కిట్టును బట్టి నాయన, సుజిత్మారి బట్టి, బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేక బలముగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. విస్తారమైన ఆత్మ వారికి అప్పగించండి. అద్భుతమైన కార్యాలు జరిగించండి, విశాల పరచండి, నీ దాసుల మీద నీ ఆత్మ నిలిచింది, వారి నోటి మాటలు స్థిరపరచును స్వామి. మరొకసారి నీ చేతులకి మమ్మల్ని అందరూ మేము అప్పగించుకుంటున్నాం. ఇక జరగనయ్యండా రేపు ఎల్లుండు పండుగలు కూడా మీరే తోడుగా ఉండి తక్కిమ నూతన సంవత్సరంలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని చెప్పబడిన వాక్యం నాయన ప్రతి ఒక్క హృదయాల్లో స్థిరపరిచి, బలపరిచి, ధైర్యపరిచి, నీరు కట్టి ఫలింపజేసి అభివృద్ధి చేయమని యేసునామంలో అడుగుచున్నాను తండ్రి.
ఆమేన్. తండ్రి ప్రేమ, యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మనైన సహవాసం సకల పరిశుద్ధులకు ఈ రాత్రి సెమీ క్రిస్మస్ పండుగలోకి వచ్చిన బిడ్డలందరికీ, దైవజనులు దైవజనులకి ఈ సెమీ క్రిస్మస్ పండుగ ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు సేవకులందరికీ ప్రభులు వారు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్.